हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी लावण्य ई रोज मा अब्बाई इंग्लिश मूवी की वेल्दामनि अडिगाडु सो मे मूवी की वेल्तुन्नामु ई थिएटर उंडे कांप्लेक्स लोने कैसिनो कूडा उंटुंदि वीडियो तीयडानिकि वाळ्ळु पर्मिशन इस्ते नेनु आ वीडियो कूडा मीतो शेर चेसुकुंटानु इदि एंट्रन्स एरिया मोत्तं इदंता मनकु कनिपिस्तुन्नदंता अक्कड चूसारा कैसिनो अनि रासुंदि ఇది ఎంజీఎం బిల్డింగ్ లోనే ఉంది మొత్తం ఇదంతా కెసినో థియేటర్స్ అన్ని ఇది వాలెట్ పార్కింగ్ ఏరియా అంతా మొత్తం ఈ ప్లేస్ అంతా పార్కింగ్ ఏరియానే ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ నాకు డోర్స్ కనిపిస్తున్నాయి కదా చూసారా ఎంత పెద్ద పార్కింగ్ ఉందో ఇక్కడ ఇవి ఎలివేటర్స్ ఈ ప్లేస్ అంతా ఇక్కడ ఒక లగ్జరీ కార్ కనిపిస్తుంది కదా కెసినోవాడు ఏదో డ్రా తీస్తాడంట ఆ డ్రాలో గెలిచిన వాళ్ళకి కార్ ఇస్తాడంట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా కారు మన మూవీ థియేటర్ పైన ఉంది కిందంతా కెసినో ఉంది మేము టికెట్స్ ఆన్లైన్ లోనే తీసుకున్నాము ఇది పాప్కార్న్ కూల్ డ్రింక్స్ అమ్మే కౌంటర్ మా హస్బెండ్ ను మావాడు వెళ్ళారు కూల్ డ్రింక్ ను పాప్కార్న్ కావాలని అడిగాడు మావాడు ఈ థియేటర్ లో 7 స్క్రీన్స్ ఉన్నాయి ప్రీవియస్ షోస్ ఇంకా రన్ అవుతున్నాయి మేము వెయిటింగ్ హాల్ లోకి వెళ్లి వెయిట్ చేస్తాము మా మూవీకి ఇంకా టైం అవలేదు ఈ లోపు కుదిరితే కెసినోను చూపించడానికి ట్రై చేస్తాను ఏ ఇది మన బజాజ్ ఆటోలా ఉంది కదా మా వాళ్ళని నేను వెయిటింగ్ హాల్ వదిలేసి వీడియో కోసం కిందకి వెళ్దాం అనుకుంటున్నా ఈ ఏరియా అంతా వెయిటింగ్ హాల్ వెయిటింగ్ టైం లో తాగడానికి బార్ కూడా ఇక్కడ ఉంది వావ్ ఎన్ని రకాల మందులు కనిపిస్తున్నాయి కదా కిందకి వెళ్దాము అగొ సెక్యూరిటీ కనిపిస్తున్నారు కదా అక్కడే కెసినో ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ సాధ్యమైనంత వరకు నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను చూద్దాం ఎంతవరకు కుదురుతుందో మనకి వావ్ ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా ఇక్కడ ఒక స్వర్గం లాగా ఉంది ఇక్కడ డబ్బులు వచ్చే వాళ్ళకి నిజంగా స్వర్గమే పోగొట్టుకునే వాళ్ళకి మాత్రం నరకం అనిపిస్తదేమో ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా ఈ ప్లేస్ అంతా నాకు టైం ఉంది గనక మీకు ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా నేను తీయాలనుకునే కెసినో వీడియో అది వేరే ఉంది అది చాలా పెద్ద కెసినో అది చాలా బాగుంటుంది ఆ వీడియో మీతో షేర్ చేస్తాను తొందరలో చూడండి ఇక్కడ జనాలు ఎంత మంది ఉన్నారు అసలు ఇవన్నీ స్లాట్ మిషన్స్ మిషన్స్ దగ్గర అందరూ బామ్మలు తాతయ్యలు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్ ఇంకా వీకెండ్ టైం పాస్ అంటే వీళ్ళకి ఇదే బామ్మలు తాతయ్యలు రిటైర్ అయిపోతారు కదా వాళ్ళకి ఇంకేం టైం పాస్ ఉండదు ఇంకా ఇలాంటి ప్లేసులకు వచ్చి వాళ్ళు టైం పాస్ చేయటమే ఇక్కడ మనకు ఒక అమ్మాయి వస్తుంది చూడండి అమ్మాయి మొత్తం సప్లై చేస్తుంది అన్నమాట ఇలాగా ప్రతి చోట అమ్మాయిలు చాలా మంది ఉంటారు ఇక్కడ కెసినోలో ఇక్కడ ఆడే వాళ్ళకి కూల్ డ్రింక్స్ తర్వాత కాఫీలు జ్యూస్లు ఏం కావాలంటే అవి వాటరు మొత్తం సప్లై చేస్తారు ఇక్కడ జనాలు చూడండి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అసలు స్లాట్ మిషన్స్ దగ్గర ఫుల్ బిజీ ఆడుతున్నారు ఈ కెసినోలు అందరూ బామ్మలు తాతయ్యలే కనిపిస్తున్నారు ఫుల్గా ఇదంతా క్యాఫెటేరియా ఇక్కడ చాలా రకాల ఫుడ్ కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా మనకి మెక్సికన్ ఇటాలియన్ థాయ్ చైనీస్ ఇలా చాలా ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి నేనైతే ఇండియన్ ఫుడ్ కౌంటర్ కూడా ఉంటుందేమని చూశాను బట్ ఎక్కడ కనిపించలేదు ఇక్కడ చూడండి జనాలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు కదా ఫుడ్ మధ్యలో గేమ్ ఆడుతూ మధ్యలో ఆకలి వేసినప్పుడు ఇలా వచ్చి ఇక్కడ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా
ఈ కెసినో లాంటి ప్లేసెస్లో ఎంత హైజీనిక్గా ఉంటుంది అంటే మెయింటెనెన్స్ అది సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూసారా ఇది ఐస్ క్రీమ్ కౌంటరు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కనిపించే ప్లేస్ ఇది కూడా బారు, అక్కడ గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ స్పోర్ట్స్ చూస్తూ అక్కడ తాగుతూ బెట్ చేస్తుంటారంట. అక్కడ ఇక్కడ జనాలు జాతరలో ఉన్నట్లున్నారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా. కెసినో ఎట్టి చూసినా ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది లైట్స్తో, కళ్ళు చెదిరిపోతున్నాయి చూడటానికి. ఇక్కడ హౌస్ కీపింగ్ అతను కనిపిస్తున్నారు కదా, ఆయన వెంట వెంటనే ఎవరైనా తిని వెళ్ళిపోయిన వెంటనే క్లీన్ చేసేస్తున్నారు వెంట వెంటనే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మిషన్స్, ఇవి కూల్ డ్రింక్స్ సంబంధించిన మిషన్ ఇది. ఇవన్నీ ఫ్రీ, ఎంత కావాలంటే అన్ని తాగొచ్చు. ఇది కాఫీ మేకరు, కాఫీ కూడా ఎన్ని కాఫీలు కావాలంటే అన్ని తాగొచ్చు హ్యాపీగా. ఇక్కడ అన్నీ ఫ్రీ, కూల్ డ్రింక్స్, మందులు, కాఫీస్ కూడా. అక్కడ కూర్చొని ఆడుకుంటే చాలు, వాళ్ళు జస్ట్ ఆర్డర్ వేస్తే చాలు అక్కడ అమ్మాయిలు అందించేస్తారు ఆడే వాళ్ళకి. చూసారు ఇలాగా ఏది కావాలంటే అది అందించేస్తారు వెంటనే, జస్ట్ వాళ్ళు ఆర్డర్ వేయటమే తరువాయి హ్యాపీగా. ఇక్కడ ఫ్రీ మందు కనుక ఇక్కడే తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఆడుతారు వాళ్ళు. ఇక్కడ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఇక్కడంతా స్పోర్ట్స్ బెట్ చేస్తే ఇక్కడ బారు, ఇక్కడే తాగుతూ అక్కడ స్పోర్ట్స్ని బెట్ చేస్తూ అక్కడ ఆడుతున్నారు వీళ్ళంతా. చూడండి ఏ ప్లేసు ఖాళీ లేదు అసలు. అక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కదా, హై లిమిట్ టేబుల్స్ అని. ఆ టేబుల్స్ పైన 100 అబవ్ అయినా పెట్టాలంట బెట్స్, అలాంటి వాళ్ళు మాత్రమే లోపల కూర్చొని ఆడుతారంట. ఈ ప్లేస్లో ఆన్లైన్ బెట్టింగ్స్ జరుగుతాయంట. మా పిల్లలు కాకలేస్తుందంటే మా హస్బెండ్ కిందకి తీసుకొచ్చారు. మా వాడు ఏదో ఆర్డర్ చేశాడు, డాడీ నాకు ఇది కావాలి అది కావాలని ఆర్డర్ చేస్తే మా హస్బెండ్ లైన్లో ఉన్నారు ఫుడ్ కోసం. అక్కడ చూడండి చిన్ని కూజేలాగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, అవి ఏంటంటే పెట్టారు అక్కడ ఫుడ్ కౌంటర్ దగ్గర. ఈ ఫుడ్ కౌంటర్స్ దగ్గర కూడా ఆ ప్లేస్ అంతా చాలా నీట్గా ఉంది కదా. మా హస్బెండ్ ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏ మా ఫుడ్ వచ్చింది చూద్దాం, మా హస్బెండ్ ఏం ఆర్డర్ చేశారు నాకు కూడా తెలీదు. ఓపెన్ చేస్తున్నారు. ఏ చికెన్ శాండ్విచ్ ఫ్రెంచ్ ఫ్రైసా మా పిల్లలు ఆర్డర్ చేసింది, ఓకే. మా వాడికి ఆ శాండ్విచ్ నచ్చలేదంటే ఇప్పుడు ష్రింప్ బాస్కెట్ కావాలని అడిగితే మా హస్బెండ్ మళ్ళీ లైన్లో వెయిట్ చేస్తున్నారు. వాడికి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ష్రింప్. మా హస్బెండ్ ఆర్డర్ తీసుకున్నారు, వచ్చేసింది మా ఆర్డర్ కూడా. ఓ పేపర్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు. మా స్టేట్లో పాలిథిన్ కవర్స్ అన్నీ స్టాప్ చేసేసారు కరోనాకు ముందే. సో ఇలాగ ఈ గేమ్స్ కూడా బెట్టింగ్ చేస్తూ ఇక్కడ తాగుతూ బెట్ చేస్తారంటే ఈ ప్లేస్లో కూర్చొని జనాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటే ఈ ప్లేస్ని కూడా. మూవీ అయిపోయింది, మా పిల్లలు ఫుడ్ కూడా ఎంజాయ్ చేశారు అక్కడే. సో ఇప్పుడు 7 అయింది టైం ఈవినింగ్, ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. అదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.